ఇక్కడ స్వామివారు కొందరికి సాక్షాత్కరించారట కూడా. మంత్రబాబు ఉంటుందండి, ఆ మంత్రబాబులో నీళ్లు తాగిన వారికి ఈ రాళ్ళు కదులుతూ ఉంటాయండి, నెమ్మదిగా వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్ ఛానల్. నేను మీ శ్యామ్ మనవాల. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్ళబోయే క్షేత్రం ఒక హరిహర క్షేత్రం. అంతేకాదు, ఇక్కడ దేవతలందరూ కూడా స్వయంభూలే. అంతేనా, ఇక్కడ రాళ్ళలో నుంచి ఊరే నీళ్లు ఎన్నో వ్యాధులకు ఔషధమట. వేల సంవత్సరాల నాటి చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరికాయట. అంతేకాదు, ఇక్కడ స్వామివారిని లోక కళ్యాణం కోసం మనందరికీ పరిచయం చేసేందుకు తన ప్రాణాలని వదిలేందుకే సిద్ధపడ్డాడట. అంత గొప్ప మహిమ ఉన్న చారిత్రక ఆలయానికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్లు లైక్, షేర్, సబ్స్క్రైబ్ దీన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, చాలామంది ఎక్కడైతే కింద నోటిఫికేషన్స్కు సంబంధించి గంట సింబల్ను క్లిక్ చేస్తే అందులో ఆల్ను సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు నేను చేసిన వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఆలయానికి బయలుదేరుదామా? ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో నార్కట్పల్లి కంటే ముందు హోటల్ వివేరా దాటిన తర్వాత కుడివైపు కనిపిస్తుంది గోపాలయపల్లి గుట్ట. పెద్ద అక్షరాలతో గుట్టపై ఆలయం పేరు కూడా కనిపిస్తుంది. ఇక్కడ కుడివైపు టర్న్ తీసుకోగానే ఆలయం స్వాగత ద్వారం కనిపిస్తుంది. గుట్టపైకి వెళ్లే ఘాట్ రోడ్ కూడా పెద్ద వాహనాలు వెళ్ళడానికి వీలుగా పెద్దగానే ఉంది. కొండెక్కుతుంటేనే మనకు ప్రకృతి అందాలు పక్క నుంచి ఊరిస్తుంటాయి. పైకి వెళ్తుంటేనే మనకు కుడివైపున వేద పాఠశాల కనిపిస్తుంది. ఇది నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటిది. ఇక మనం ఆలయానికి వచ్చేసినట్లే చూడండి, ఇక్కడ వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయట. ఇక గుడి ఆవరణలో పెద్ద పెద్ద చెట్లు, పచ్చటి ప్రకృతి, కూర్చొని సేద తీరేందుకు సిమెంట్ బెంచీలు అందంగా కనిపిస్తుంటాయి. ఇక్కడ కుడివైపు బాతులు కూడా కనిపిస్తున్నాయి చూడండి, మొత్తంగా ఆహ్లాదంగా అనిపిస్తోంది. ఇక ఇదే గుడి రాజగోపురం. మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. నిజంగా ఆ మాధవుని లీలలు మనకు అర్థం కావండి. తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర మీ అందరికీ చాలామందికి తెలుసు అనుకుంటా. స్వామివారు పుట్టలో ఉండి తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక గోవు రోజు వచ్చి పాలు సమర్పించేది. అది చూసిన గోవుల కాపరి కొట్టబోతే స్వామివారు అడ్డం వస్తే స్వామివారి తలకు గాయమవుతుంది, తెలుసు కదా. అదే చరిత్ర అండి ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఈ వావిలాల వేణుగోపాల స్వామి చరిత్ర కూడా అలాగే ఉంటుందండి. ఇక్కడ కూడా పుట్టలో స్వామి బాలుని రూపంలో తపస్సు చేసుకుంటుంటే గోవుల కాపరి రావడం. ఇలాంటి మహత్యాలు లీలలు అంతే, అదే కాకుండా 1800 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అండి ఇది. సో లోపలికి వెళ్ళి స్వామివారి మహత్యము, లీలలు ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు, ఇక్కడ స్వామివారు కొందరికి సాక్షాత్కరించారట కూడా. అది ఎలా అన్నది కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మనం. మీకు ఆలయం బయట నుంచి ఇలా కనిపిస్తుంది, ఇక లోపలికి వెళ్దాం పండి. జయుడు, విజయుడు ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఎక్కడ చూసినా గ్రీనరీ అండి, అన్నీ పెద్ద పెద్ద చెట్లు అన్నీ కూడా. ఇక్కడ మళ్ళీ చూడండి మీరు, ఈ ఎర్ర కలర్లో విగ్రహాలు కనిపిస్తున్నాయా. ఇక్కడ జయుడు, అక్కడ విజయుడు. మీరు చూడండి ఈ విగ్రహాలు ఎంత పురాతనమైన అంటే కొన్ని 100 సంవత్సరాల పురాతనం అండి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, ఇవన్నీ కూడా తవ్వకాలు లభించినాయి అన్నట్టే అనమాట. ఇక ఇటు తిరిగితే మనకి ఇక్కడ స్వామివారి మాస కళ్యాణం, ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. దానికి సంబంధించిందనమాట, 100లో భక్తులు వస్తారట ఇక్కడికి. చూసారు కదా ఎంత బాగుంది కదా గ్రీనరీ. మెయిన్గా మీరు చూడండి కింద అంటే నీట్గా ఉన్నాయి చాలా, అదేవిధంగా పైన గ్రీనరీ. ఇక మనం ఇంకొంచెం ఎక్కాలి. ఇక్కడ ఫస్ట్ స్వామి ఆంజనేయ స్వామివారు, క్షేత్రపాలకుడు స్వామి, స్వామిని దర్శించుకుని అటు పోదాం.
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. చూసారు కదా, బయటకు వచ్చిన తర్వాత ఇది ప్రధాన ఆలయం అండి. మనకి మనం గుడి లోపలికి ఎంటర్ కాగానే ఎదురుగా మనకు గోదాదేవి అమ్మవారు కనిపిస్తుంటారు. చూసారు కదా, ప్రసన్న రూపంతో కనిపిస్తుంది. ఆ తర్వాత ఆళ్వారులు, 12 మంది ఆళ్వారులు సన్నిధి ఇది. ఇంకా విష్ణుమూర్తి ఎక్కడున్నా, నారాయణుడు ఎక్కడున్నా వీళ్ళు ఉండాల్సిందే కదా, మీకు తెలుసు కదా. ఇక ఆ తర్వాత వేణుగోపాలస్వామి. మీకు అంటే లోపలి స్వామిని క్లియర్గా చూపించకూడదని నేను అనుకుంటున్నా కాబట్టి ఇంతవరకే అండి. మీకు వీలైతే స్వామివారి ఫోటో అండి దీంట్లో పెడతాను, మీరు అది చూసుకోవచ్చు. వారిజాల చెట్టు కింద ఉన్న పుట్టలో ఉద్భవించాడు కాబట్టి వారిజాల వేణుగోపాలస్వామి అనే పేరు వచ్చింది. ఇక్కడ బాలుడి రూపంలోనే భక్తులందరినీ దీవిస్తున్నాడు. స్వామివారికి గొడుగు పడుతూ పైన ఆదిశేషువు 5 పడగలు కనిపిస్తుంటాయి. కింద ప్రసన్న వదనంతో బాల వేణుగోపాలుడు కనిపిస్తుంటాడు. స్వామివారి స్వయంభూ స్వరూపం, సంతాన బాల వేణుగోపాల స్వామివారి మహిమ, పంచశేష ఆది శేష ఆకారం, బాలరూపం స్వామి, భక్తి మహాపుణ్యదాయనం, భక్తుబాల స్వామికి సంకల్పం సమర్పితం, పుణ్య సంకల్ప దాహనం, అవసర పుణ్య సౌభాగ్య సమృద్ధిస్తు భక్తుబాలి మనురథ కార్య శుద్ధ్యార్థం. ఈ వేణుగోపాల స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. మరీ ముఖ్యంగా సంతానం కావలసిన వారు ఈ స్వామిని సేవిస్తే సంతానం ఖచ్చితంగా కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే ఇక్కడి వారంతా సంతాన వేణుగోపాల స్వామి అని పిలుచుకుంటారు. అంతేకాదు, పెళ్ళిళ్ళు కావాల్సిన వారు కూడా ఈ వేణుగోపాల స్వామిని అర్చిస్తే వాళ్ళకు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయని నమ్మకం. ఇక స్వామివారు ఎదురుగా గర్భమంతుల వారు. ఇక్కడ గర్భగుడి దర్శనం అయిన తర్వాత మీకు ఈ పక్కనే దీనికి సంబంధించిన చరిత్ర సంబంధించిన ఫ్లెక్సీ ఉంది, మీరు చూడవచ్చు. ఇది చదువుకుంటే మనకు హిస్టరీ అర్థమైపోతుంది. పూర్వం ఈ కొండపైన వారిజాల చెట్టు కింద ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలో శ్రీకృష్ణుడు బాలుని రూపంలో కొలువై ఉన్నాడట. ఒక గోవు ప్రతినిత్యం వచ్చి ఆ బాలునికి పాలు ఇచ్చేదట. ఆ యజమాని గోవు రోజు వచ్చి పాలు ఇవ్వడం గమనించి ఆగ్రహంతో ఆ బాలుని తలపై కొట్టడం జరిగింది. వెంటనే రక్తం ఏరులై ప్రవహించగా ఆ యజమాని తప్పు తెలుసుకొని మన్నించమనగా అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తను ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి చెప్పవద్దు, చెబితే ప్రాణాలు పోతాయని చెప్పగా అందుకు ఆ యజమాని తను ఒక్కడి ప్రాణాలు పోతే ఏమీ కాదని అందరికీ శ్రీకృష్ణ పరమాత్మని గురించి చెప్పాడని స్థలపురాణం. అలా వెలిసిన క్షేత్రమే ఈ వారిజాల వేణుగోపాల స్వామి వారి దేవస్థానం. వావ్, గ్రేట్ స్టోరీ. చాలా అంటే మీరు చూడండి, ఆయన తన ప్రాణాలు పోయినాయనలే ఈ అద్భుతము అందరికీ తెలియాలని ఆయన అనుకున్నాడు, ఆ గోవు యజమాని. నిజంగా ఆయనను కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి స్వామివారు ఇక్కడ స్వయంభూ వెలసినయండి. ఇక్కడి కాడ కాదు, ప్రతి ఒక్కరూ భక్తులు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా అవుతుందని నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి గరుడ ముద్ద వేస్తారండి. ఆ గరుడ ముద్ద రోజు వచ్చి పిల్లలు లేనిటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో జోడాలు వస్తుంటారండి. వాళ్ళు వచ్చి ఆ స్వామివారికి వేసిన ఆ గరుడ ముద్దని అందుకుంటే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారని నమ్మకం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది వచ్చి పిల్లలు కలిగిన వాళ్ళు కూడా వచ్చి మాకు ఇలా జరిగింది అలా జరిగింది. మన ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ వచ్చి కొద్దిసేపు ఉంటే సమస్యలు అని తీర్తాయి. అంత మహిమగల దేవుడు, చాలా గొప్ప మంతుడు. మాది ఇక్కడే ఊరు, ఈ ఊరే మాది, ఈ ఊరే నేను, ఈ ఊరు అడవిలోనే. నాకు మా ఊరికి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాను, నాకు చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఇక్కడ మా ఇంటికి వస్తే ఎప్పుడు ఇక్కడికి వచ్చిపోతుంటాను, నాకు చాలా మంచిగా ఉంటుంది. నాకు ఒకసారి రాకుంటే కూడా నాకు కళ్ళు వస్తుంటాడు, అంత మహిమగల స్వామి. సో హ్యాపీ టు విజిట్ దిస్ టెంపుల్ అండ్ ఐ లవ్ టు గో అగైన్ అండ్ అగైన్. ఐ వాంట్ టు విజిట్ దిస్ టెంపుల్ బికాస్ దే ఆర్ మై ఫేవరెట్ గాడ్స్. కన్నయ్య ఇస్ మై ఫేవరెట్ గాడ్ బికాస్ హీ విల్ ఆల్వేస్ ఈట్ వెన్న. ఇదొక హరిహర క్షేత్రం. ఇక్కడ వేణుగోపాల స్వామితో పాటు శివుడు, అదేవిధంగా ఇష్టకామేశ్వరి దేవి కూడా ఉన్నారు. అయితే
ఈ క్షేత్రం ఎంత గొప్పది అంటే, నిజానికి ఎక్కడైనా ఆలయాల్లో, స్వయంభూ ఆలయాల్లో ఒక మూర్తి మాత్రమే స్వయంభూ ఉంటాడు, కానీ ఇక్కడ వేణుగోపాల స్వామి, శివుడు, ఇష్టకామేశ్వరదేవి, ఆంజనేయ స్వామి ఇలా ఉన్న దేవతలందరూ కూడా స్వయంభూలే. ఇది ఈ ఆలయ గొప్పతనం. నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ ప్రత్యేకత గురించి తెలుసుకొని ఇంత దూరం వచ్చాను. గంటనార జర్నీ పట్టింది, బట్ టెంపుల్ లొకేషన్ అంతా చాలా బాగుంది. వేణుగోపాల స్వామి, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఒకే దగ్గర ఉండడం, ఇలాంటి టెంపుల్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలో, వరల్డ్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి. చాలా మంచి లొకేషన్, చాలా మంచి, కోరుకున్న కోరికలన్నీ కూడా భక్తులకి నెరవేర్చే గాడ్ వెంకటేశ్వర స్వామి. చాలా మంచి, చాలా మంచి ప్లెజెంట్ వెదర్, ఇవన్నీ చూసి ఉంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి వెళ్తుంటే దాని అద్భుతం కానీ దాని వైపు. ఈ ఆలయంలో ఉన్న ఇంకో అద్భుతం చెప్తాను, వినండి. మీరు నిష్ఠగా వచ్చి సంపూర్ణమైన భక్తితో ఇక్కడికి వచ్చి ఆలయంలో ఒక గంట సేపు ధ్యానంలో కూర్చొని స్వామివారినే స్మరించాలి, వేరే ఏ విషయాల గురించి కూడా మీరు ఆలోచన చేయొద్దు. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు స్వామివారు ప్రత్యక్షం అవుతారంటే, ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తారట. ఇది సత్యం. సుమారుగా కొన్ని, అంటే చాలామందికి ఈ అనుభవం జరిగిందట, ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది మాత్రం మరి ఆ నిష్ఠలో లోపం ఉందో లేదంటే వారు పూర్తి నమ్మకంతో చేయలేదో, కానీ వాళ్ళకు మాత్రం ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇక మీరు ఇప్పటి వరకు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాలను చూసి ఉంటారు, కానీ ఈ క్షేత్రం చరిత్ర మాత్రం 1800 సంవత్సరాల కంటే బాతది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ప్రధాన ఆలయాన్ని నిర్మించింది రెడ్డిరాజుల కాలంలో, అంటే 14వ-15వ శతాబ్దంలో. అంతకుముందు 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు కూడా ఈ క్షేత్రానికి యథోచితంగా సహకారం అందించారు. అంతకంటే ముందు చాళుక్యులు, అంటే 10-11 శతాబ్దాల్లో ఇక్కడ మూలగుట్టపై ఉన్న శివుడిని సేవించినట్లు ఆధారాలున్నాయి. అంతేకాదు, అంతకుముందు 8-9 శతాబ్దాల్లో రాష్ట్రకూటులు కూడా ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజలు కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇంకా విశేషం ఏమిటంటే, శాతవాహనుల కాలం నాటి, అంటే 2-3 శతాబ్దాల నాటి కాలంలో ఇక్కడ నిర్మాణాలు జరిపినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు కొన్ని పురావస్తు శాఖ సేకరించి తీసుకెళ్లి పరిశీలించి ధృవీకరించారు కూడా. అంటే ఈ క్షేత్రం సుమారు 1800 సంవత్సరాల కంటే పాతది అని తెలుస్తోంది. ఇది ఈ క్షేత్ర చరిత్ర. ధ్వజస్తంభం కదా, ధ్వజస్తంభం కింద, అంటే ఇది ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయమే. అయితే దీన్ని తర్వాత జీర్ణోద్ధరణ చేసింది మాత్రం ఈ మన కోమరెడ్డి మోహన్ రెడ్డి గారు, చైర్మన్ గారు. మీరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, శాసనం 17 ఫిబ్రవరి 1997లో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిచే మళ్ళీ కూడా దీన్ని విగ్రహ ప్రతిష్టాపన చేశారన్నమాట. ఇది స్వామివారి కొండ అండి. ఇప్పుడు మనం ఈ లోపల స్వామివారు వేయించేసి ఉన్నారు శిల లోపల. చాలా అద్భుతంగా ఉందండి ఈ ప్లేస్ అయితే. నేను నా, అంటే ఈ వీడియోలో మీకు అంత అద్భుతంగా చూపించగలుగుతున్నానో లేదో నాకు అనుమానం, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకో మనసుకు ఏదో తెలియని ప్రశాంతత. ఈ ఆలయం ఇది, దీని చుట్టూ కొండ నుంచి ప్రకృతి చూడండి ఎంత బాగుందో. మొత్తము ఫాగ్, మబ్బులు కనిపిస్తున్నాయి మీకు, మొత్తం మేఘాలు తెల్లగా. హైదరాబాద్ నుంచి రావాలంటే ఈజీగా ఉండడం ఏంటండి, కూకట్పల్లి వెళ్ళాలంటే 3 గంటలు పడుతుంది. ఇక్కడికి మ్యాక్సిమం మీరు 1.5 అవర్లో ఇక్కడ ఉండిపోతారు. మీరు ఏ లొకేషన్ నుంచి అయినా సరే 1.5 అవర్ మ్యాక్సిమం యూ విల్ రీచ్ దిస్ డెస్టినేషన్. అండ్ ఇలాంటి క్లైమేట్ కండిషన్స్లో మీరు వచ్చారంటే ఇట్ విల్ బికమ్ యువర్ ఫేవరెట్ ప్లేస్, మైట్ బీ యునో, మీకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆదివారం రాగానే మీరు ఇక్కడికి రావాలి అనే ఫీల్ అయితే కలుగుద్ది. ఎందుకంటే హైట్ అంటే కొండ మీద ఉంది. మీరు యాదగిరి గుట్ట వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా గుట్ట మీదకి వెళ్ళాలి అనే ఫీల్ ఉంటుంది. సో గుట్ట మీద ఇంత మంచి ప్లేస్ ఉన్నప్పుడు ఇక్కడ క్రౌడ్ లేకుండా దేవుడిని హాయిగా దర్శనం చేసుకొని ఇక్కడే తిని వెళ్ళిపోవచ్చు. మంచిగా సండే మీకు చాలా బాగా గడుస్తుందని నేను అనుకుంటున్నా. అంతా గ్రీనరీ, బ్యూటిఫుల్ ప్లేస్, చాలా మనసుకి నెమ్మదిగా ప్రశాంతతగా అనిపిస్తుంది. ఒక 1 అవర్లో వచ్చేస్తారు సిటీ నుంచి. అందరినీ వచ్చి దర్శనం చేసుకోవాలని నేను కోరుతున్నాను. చాలా మంచి ప్లేస్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు విజిట్ వన్స్ ఇన్ ఏ వైల్. అయితే ఈ ఆలయం ఇప్పుడు కనిపిస్తున్నంత అందంగా, అన్ని సౌకర్యాలతో, నిర్వహణతో కనిపిస్తున్నది అంటే ఆ గొప్పతనం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారిదే.
ఆలయం శిథిలావస్థలో ఉండడం చూసి స్వయంగా పూనుకొని 1994 జీర్ణోద్ధరణ చేయించారు. అప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇక ఆలయం ఎదురుగా ఈ కోనేరండి, ఇది చూడండి. ఇది సేమ్ స్వామివారి పాదమాకారంలో ఉంటుందండి. స్వామివారి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ పాదం ఎట్టి ఇక్కడికి వచ్చారని చెప్పి అన్నమాట. ఇది సేమ్ పాదమాకారంలో ఉంటుంది, మీరు సరిగ్గా గమనిస్తే. ఎందుకంటే ఇది టాప్ యాంగిల్ నుంచి చూస్తే తప్ప మనకు తెలీదు. బట్ ఈ వీడియోలో నేను చూపించలేకపోతున్నాను ఆ పాదమాకారం, కానీ చాలా బాగుందండి. స్వామివారు ఎప్పటి నుంచి అయితే ఉన్నారో అప్పుడు కూడా ఈ కోనేరు ఆవిర్భవించింది స్వామివారితో పాటు. అది ఈ కోనేరు స్పెషాలిటీ. ఇటు మనకు ధ్యాన మందిరం, కళ్యాణ మండపం ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కొత్తగా కళ్యాణ మండపం కడుతున్నారు. మనం శివాలయానికి అండి మనం వెళ్తున్నాము. ఇది రోడ్డు, ఆంజనేయ స్వామి విగ్రహం అండి. మీరు చూడండి, హైవే ఫేసింగ్ స్వామి, అంటే వెళ్తూ దండం పెట్టుకున్నా చాలు మనకు ఆశీర్వాదం ఇచ్చేసి. ఇది శివాలయం, శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి. సో ఇప్పుడు శివాలయ దర్శనం అయిపోయింది మనకు. మన తర్వాత ఇగో నా వెనక కొండ మీద కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు అక్కడ ఫస్ట్ స్వామివారు వెలిసింది అక్కడే అనమాట, అక్కడికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనకు వెనక కోనేరు అవతల స్వామివారి టెంపుల్, ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ మనకు పైన కనిపించేది శివాలయం. ఈ పక్క నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇది స్వామివారు ఎక్కడైతే ఆవిర్భవించారో అక్కడికి వెళ్ళే ఇదన్నమాట. సుమారు ఒక 20 నిమిషాల వరకు పడుతుంది సమయం అంటున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. జయ శ్రీకృష్ణ, జయ శ్రీరామ్, జయ హనుమాన్. కరుణించు తండ్రి, కాపాడు తండ్రి. ఇట్లా వస్తున్నాను. ఇగో అక్కడ స్వామివారి గుడి, పైకి వెళ్ళాలి. సరే, నా ఈ వీడియోలు, ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మరి దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలంటే సింపుల్ అండి, లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఎందుకంటే స్వామివారి మహత్యము ఇవన్నీ కూడా విశేషాలు, మరికొంతమందికి తెలుస్తాయండి. మీరు ఆ పని చేస్తారని నాకు తెలుసు. ఓం నమో భగవతే వాసుదేవాయ. వెళ్దాం పదండి. వావ్, నిజంగా ఈ కష్టమంతా మర్చిపోతామండి ఈ ప్రకృతి అందాలు చూస్తే. చూశారు కదా, వావ్ చాలా బాగుంది. ఇక్కడ స్వామివారి టెంపుల్ కూడా అందంగా కనిపిస్తుంది చూడండి. చూసారు కదా, ఇక్కడ మెట్లు జస్ట్ కొండ మీద చెక్కిరండి అంతే, మీకు కనిపిస్తుంది అనుకుంటా. కొంచెం అలా ఏదో మెట్ల రూపంలో చెక్కారు వెళ్ళడం. కానీ ఈ చుట్టూ ప్రకృతి చూస్తే మాత్రం ఈ చెమటలు ఇవన్నీ మీరు మర్చిపోతారండి. ఎంత బాగుందో గ్రీనరీ, ఆహాహా. ఇవాళ వాతావరణం కూడా అద్భుతంగా ఉందండి. అదేంటో ఏదో దేవలోకానికి వచ్చినట్లే ఉందండి నా ఫీలింగ్. మీకు కూడా అనిపిస్తుందా మీ కామెంట్లో తెలియజేయండి. ఆహా, ఈ అందమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఇలా వెళ్ళాలండి పైకి. కొద్ది దూరమే ఇంకా వచ్చేసాం. అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ. అమ్మ తల్లి కాపాడు. ఓ అమ్మవారు మాత. ఈ అమ్మవారు మరొవరు కాదు, ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు, అంటే కోరిన కోరికలు తీర్చే తల్లి. ఈ అమ్మవారు కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసిన అమ్మవారు. దర్శన భాగ్యం చూడండి,
ఈ రాళ్ల మధ్యలో. అయ్యో, అయ్యవారు ఉన్నారు ఇక్కడ, శివలింగము, అమ్మవారు. వా, అద్భుతం అండి. ఇదిగో ఇక్కడి నుంచి వెనక వైపుకు వెళ్తే మనకు మంత్రబావి అని ఒక చిన్న నీటి కొలను వస్తుంది. అది ఒక చిన్న నీటి చలమ, అంటే కొండరాయి రెండుగా చీలి ఏర్పడిన నీటి చలమ అది, అంతే. అయితే భూమికి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉన్న కొండ శిఖరంపై ఏర్పడిన ఈ నీటి చలమలోని నీళ్లు ఎండాకాలంలో కూడా ఎండిపోకుండా ఉండడం ఒక విచిత్రం. అంతేకాదు, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఇంకొక విషయం, ఈ నీళ్లు ఎన్నో వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయట. అంతేనా, రైతులకు కూడా ఈ నీళ్ళు ఉపయోగపడతాయట. ఎట్లా అంటే, ఈ నీళ్లను తీసుకెళ్ళి పంటపై పిచికారీ చేస్తే పంటకు పురుగు పట్టకుండా ఉంటుందట. మంత్రబావి ఉంటుందండి, ఆ మంత్రబావిలో నీళ్లు తాగిన వారికి కొన్ని కొన్ని రోగాలు పోతాయని ప్రతి ఒక్కరు నమ్మకం. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్తారు. ఇక్కడ ఇంకో ఆలయం ఉందండి. ఇవన్నీ కొండ గుహల మధ్యలో ఉన్నాయండి. ఓ, ఇక్కడ కూడా అయ్యవారు, అమ్మవారు, శివపార్వతులు. నాగేంద్రహారాయ లోచనాయ భస్మాంగహారాయ నమశివాయ. చూడండి, ఇక్కడ ఈ రాళ్ళు కదులుతూ ఉంటాయండి. నెమ్మదిగా వెళ్ళాలి. ఆ రాళ్ళ మించి అంటే కదులుతూ ఉంటాయి, వస్తుంటాయి. కొంచెం భయపడకుండా రావాలి, ఎందుకంటే స్వామి మన వెంట ఉన్నాక మనకు భయం ఏంటండి. అలా వస్తే ఇలా ఇట్లా చూడండి. ఇప్పుడు మళ్ళీ లోపలి నుంచి అట్లా పైకి ఎక్కాలి. ఒకసారి చుట్టూ చూడండి, ఎంత అద్భుతమైన ప్లేసు. అందుకే స్వామి ప్రాంతాన్ని ఎంచుకున్నానండి వెళ్ళడానికి. అంటే ప్రశాంతత, ఏ డిస్టర్బెన్స్ లేదండి. నిజంగా చుట్టూ కొండలు అద్భుతం. బా, చాలా బాగుంది నిజంగా. ఇక్కడ ఉందండి ఆలయం. ఈ కొండరాళ్ళ మధ్యన చిన్న చిన్న రాళ్ళు పెట్టి మెట్లు ఏర్పాటు చేశారు. ఓం నమః శివాయ. మొత్తానికి మన శ్రమ ఫలించిందండి. కింది నుంచి చూస్తున్నారు కదా, అక్కడి నుంచి మనం ఇప్పుడు వచ్చాం. ఇక్కడ కొండ మీద స్వామివారి గోపురం అంతే. మరి అయితే ఇంత కష్టపడి ఇక్కడికి ఎక్కేవారట అండి ఫస్ట్ స్వామివారు ఇక్కడ వేయించేస్తున్నప్పుడు. అయితే ఒక చాకలి తల్లి, ఇంత కష్టపడి నీ దగ్గరికి ఎక్కి రావాలంటే ఎంత కష్టమవుతుంది నీకు తెలుసా స్వామి అని చెప్పి మొరబెట్టుకుంటే ఆయన కిందికి వచ్చారండి. భక్త సులభుడు కదా, కిందికి వచ్చి అక్కడ వెలిచాడు వారిజాలకు వేణుగోపాల స్వామి. అదే అండి, మీరు ఒక్క అడిగేయండి, నేను 9 అడుగులు వేస్తా అని స్వామి అంటున్నప్పుడు ఒక్క అడిగేయడానికి మనకేం ఇబ్బంది అండి? ఒకసారి ఆలోచించండి. ఇది అండి ఆలయం. అయిపోయింది, ఇంక మనం కిందికి వెళ్దాం. మొత్తానికి పైన వెళ్ళి ఆలయం దర్శనం చేసుకున్నాం. ప్రశాంతమైన వాతావరణం అండి, కష్టమంతా మర్చిపోయా. కొద్దిసేపు ధ్యానం కూడా చేసుకున్నా, చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా. మీరు కూడా ఈ అనుభవాన్ని మాత్రం మీరు కూడా సంపాదించుకోవాలండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు, నా వ్యూహర్లు కూడా ఈ మహత్యాన్ని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అయితే నేను బలంగా కోరుకుంటున్నా. కింద కూడా ఆలయం కనిపిస్తుంది కదా. ఇంకా నిండైన మనస్సుతో నేను తిరుగు ప్రయాణం అవుతున్నాను అండి. ఒక్క శ్లోకం అండి, అంటే భాగవతం మొత్తం ఒకటే శ్లోకంలో చెప్పాలంటే, ఆధవ దేవకీ దేవి గర్భజననం, గోపీ గృహే వర్ధనం, మాయాపూతన జీవితాపహరణం,
గోవర్ధన ఉద్ధారణం కంసఛేదన కౌరవాది హననం కుంతీ సుతాపారణం ఏతద్భాగవత పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. ఆయన లీల గురించి ఏం చెప్తామండి? మీరొక్క రెండు అడుగులు వేయండి, ఆయన 8 అడుగులు వేసి మీ దగ్గరికి వస్తాడండి. మీరు నిండైన మనస్సుతో సంపూర్ణమైన నమ్మకంతో మీరు ఆలయానికి వస్తే మీరు అడగకుండానే మీ కోరికలు తీర్చేస్తాడండి స్వామి. అటువంటి ఆలయం ఈ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయము. నిజంగా మీరు అందరూ ఒక్కసారి ఏముందండి హైవే మీద వెళ్ళేటప్పుడు ఏ మీరు విజయవాడ సైడ్ ఎటు వెళ్ళినా సరే మీరు వచ్చి ఒక 10 నిమిషాలు దర్శనం చేసుకొని పోండి. అద్భుతమైన ఆలయము, చుట్టూ ప్రకృతి చాలా అందంగా ఉందండి, మీరు దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి. సైనింగ్ ఆఫ్ మీ శ్యామన్మాల అన్నట్టు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకేనా ఫ్రెండ్స్?